ఓం శాంతి. శివబాబా స్మృతిలో ఉన్నారా? శివబాబా చెప్తున్నారు, ఎలా అయితే బాబా విశ్వానికి యజమానియో, అలాగే మీరు కూడా ఎక్కడ నిమిత్తమైనా కానీ విశ్వ కళ్యాణకారిగా ఉండాలి. దృష్టి, వృత్తి, స్మృతిలో కళ్యాణకారి భావం ఉండాలి. విశ్వ కళ్యాణకారిగా అయ్యేటందుకు ముఖ్యంగా రెండు ధారణాలు అవసరం. ఈ రెండు ధారణాలు లేకపోతే దృష్టి, మాట విశ్వం వరకు చేరుకోవు. విశ్వ కళ్యాణానికి శుభ భావన తప్పకుండా ప్రత్యక్ష ఫలం ఇస్తుంది. కళ్యాణకారి అయ్యేటందుకు రెండు ధారణాలు కావాలి. ఒకటి ఈశ్వరీయ ఆత్మీయత, రెండు దయా. ఈ రెండిటి సమానత ద్వారానే ఆత్మీయత వస్తుంది. ఈ రెండిటి సమానత ద్వారా అందరి నుండి గౌరవం పొందగలరు. గౌరవం పొందాలి అనే కోరికని వదిలి స్వమానంలో స్థితిలో అయితే గౌరవం మీ వెనుక నీడలా వస్తుంది. చిత్రకారులు చిత్రం తయారు చేసేటప్పుడు దయా, ఆత్మీయత రెండు భావాలు చూపిస్తారు. ఆత్మీయత అనేది ముఖ కవళికల ద్వారా స్వతహాగానే సాక్షాత్కారం అవుతుంది. ఆత్మీయతను వర్ణన చేస్తే అహంకారం అవుతుంది. అహంకారం కూడా క్రోధం యొక్క అంశం. ఎటువంటి ఆత్మ అయినా, అహంకారి ఆత్మ అయినా మీరు ఆత్మీయతతో ఉంటే పరివర్తన అయిపోతుంది. మీరు మాస్టర్ జ్ఞానసాగరులు, విజయీ ఆత్మలు. జ్ఞానశక్తి ద్వారా కారణాన్ని నివారణ చెయ్యాలి. బాబాపై 100% నిశ్చయం ఉంటే విజయం తప్పకుండా లభిస్తుంది. నిశ్చయబుద్ధి ఆత్మ అయినా మీరు ఒకవైపు, విశ్వంలో ఆత్మలు అందరూ ఒకవైపు ఉన్నా అలజడి కాకూడదు. ఎటువంటి ఆత్మ ఎదురుగా వచ్చినా, అగౌరవపరిచే ఆత్మైనా, నిందించే ఆత్మైనా, ప్రతి ఆత్మ పట్ల దయ ఉండాలి. ఏ బీజానికైనా తప్పకుండా ప్రత్యక్ష ఫలం లభిస్తుంది. కనుక ఫలం రావటం లేదు అని బాధపడవద్దు. కొన్ని ఫలాలు డ్రామాలో దృశ్యం మారినప్పుడు వస్తాయి. వినాశనం గ్యారంటీగా అవుతుంది. మీరు వేసిన బీజం అవినాశి కనుక ఫలం రాకుండా ఉండదు. మీరు జ్ఞానసాగరులు, సేవాదారి ఆత్మలు. ఈ స్మృతిలో ప్రతి సేవ చేస్తే అడుగులో కోట్ల సంపాదన అవుతుంది. పద్మం సమానంగా అయ్యి నడవటం ద్వారా ప్రతి సంకల్పంలో సంపాదన అవుతుంది. ఇప్పుడు మీరు అనేకుల ముందు ఉదాహరణ. అందరి బాధ్యత మీపై ఉంది. మీరు ఒక దర్పణం. మీ ద్వారా ఇతరులు స్వయం యొక్క సాక్షాత్కారం చేసుకుంటారు. శక్తిశాలి దర్పణంగా అయ్యేటందుకు స్వయం బాబాకి అర్పణ కావాలి. ఏ సంకల్పం చేసినా, అడుగు వేసినా, ఏది ఆలోచించినా బాబా స్మృతి అంటే కర్తవ్యం స్మృతి ఉండాలి. నమ్రచిత్గా ఉండాలి. ఎంత సంకల్పాలలో, సంస్కారాలలో వంగి ఉంటారో అనంత విశ్వం మీ ముందు తల వంచుతుంది. చిన్నవారు అందరికీ ప్రియమైన వారు. కనుక అందరికీ స్నేహి అవ్వండి. మీరు పురుషార్థంలో ముందుకు వెళ్తే ముందుకు తీసుకువెళ్లే వారిపై గౌరవం వదలకండి. వారిపై గౌరవం పెట్టుకుంటే వారు మీపై గౌరవం పెట్టుకుంటారు. ఎవరి కర్మని చూసి వెనక్కు వెళ్ళకండి. మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలు అంటే కర్మ సంకల్పం సమానంగా ఉండాలి. ఓం శాంతి.